పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రంగా జేమ్స్ వచ్చింది. కన్నడ, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైంది. వారం రోజుల పాటు కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సినిమా మాత్రమే ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ మూవీ 4000 థియేటర్లలో విడుదలైంది. పునీత్ రాజ్ కుమార్ కు ఈయన సోదరుడు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పాడు. ఇక పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం కావడంతో ఫ్యాన్స్ తమ అభిమానాన్ని మొత్తం చూపించారు. థియేటర్లకు తరలివచ్చారు. మూవీకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 100 కోట్ల వసూళ్లు రాబట్టింది.